विश्वकर्म टीवी चैनल प्रेक्षक लगी नमस्कारम नेनु हंसिका विश्वकर्म ఈటెల రాజేంద్ర పైన వచ్చిన ఆరోపణలపై స్పందించిన సోమన్న గారి లక్ష్మక్క మొన్న ఈ మధ్య ముగ్గురు ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఉన్నారు అని అన్నారు. అంతకు ముందు సినీ రంగానికి చెందిన వారు ఉన్నారన్నారు. ఎందుకు వదిలేశారు? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని టార్గెట్ చేసి వేధించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కావాలని రాజేంద్ర అన్నను మనోవేదనకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు మంచివి కావని అన్నారు. అందరికీ నమస్కారం. రాజు దర్శకుంటే దెబ్బలకు కొద్వన. ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను సంచలనం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారిని భూ అవినీతి ఆరోపణల మీద మరి సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ చాలా స్ట్రాంగ్గా ఉండి ప్రజలందరూ కూడా ఈ కరోనాతోని పిట్టల్లాగా రాలిపోతున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే జాగ్రత్తలు పడి ఉంటే, సెకండ్ వేవ్కు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంటుంటే, మరి బెడ్స్ ఏర్పాటు, హాస్పిటల్లో వసతులు, అదేవిధంగా కరోనా టెస్టులు, దానికి సరిపడా మెడిసిన్, ఇవన్నిటికి కూడా రాష్ట్రం సంసిద్ధంగా ఉంటుంటే ఈరోజు ఇంత విలయతాండవం కరోనా చేసేది కాదేమో అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. నిజమే. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని సస్పెండ్ చేయడము, అది అవినీతి ఆరోపణల అవాస్తవం అనే సంగతి పక్కన పెడితే, ఈ కేసీఆర్ మంత్రివర్గంలోని ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా పనిచేయరు. పనిచేసే ఒకే ఒక మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆయన శాఖను అంతో ఇంతో ఆయనకున్న పరిధిలో చాలా బాగానే పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. హాస్పిటల్ సందర్శించడం, సమీక్షలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఆయన శాఖను లాక్కొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన దగ్గర పెట్టుకున్నారు. ఈయన ఏనాడో ఆ ఫామ్ హౌస్ను వదిలి, ఆ ప్రగతి భవన్ వదిలి బయటకే రాడు. ఆ శాఖ దగ్గర పెట్టుకొని ఈయన రేపటి నుంచి మరి గాంధీ ఆసుపత్రి కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ, మరి మిగతా కోవిడ్ ఆసుపత్రులు కానీ మరి సందర్శిస్తారా? మరి ప్రజల ఆరోగ్యం మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఈ కరోనాను మరి ఆపగలుగుతారా? ఏ రకంగా పనిచేస్తారు అనేది మనం అందరం కూడా గమనించాలి. నిజంగా ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చిన ఇప్పుడు తొందర ఏం లేకుండే. ఆయన ఆక్రమించిన భూమి ఏటూ పోదు, ఆయన ఎక్కడికి పోదు. కానీ ఆయన శాఖ ఈరోజు సరిగ్గా పని చేయవలసిన శాఖ ఆయన చేతిలో ఉండేది. దీనివల్ల మరి ప్రజల ఆరోగ్యము అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేసినప్పుడు ప్రతిపక్షాలు ఏమన్నా మీకు ఫిర్యాదు చేసినాయా, లేదంటే మీడియా ఏమన్నా స్ట్రింగ్ ఆపరేషన్ చేసిందా, లేకపోతే ప్రజలందరూ ఏమైనా ధర్నాలు గిన చేసిరా ఇంత పెద్ద భూకంపనం చేస్తుంటే? ఇవేమీ జరగకుండానే మరి అచ్చంపేట హకీంపేట రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వెళ్ళి కేసీఆర్ గారు గేటు ముందు నిలబడితే ఆయన గేటు బార్లా తీసి వాళ్ళని ఆహ్వానించి, లోపలికి ఆహ్వానించి వెంటనే చర్యలకు పూనుకోవడం, పూర్తి విచారణ పూర్తి కాకుండానే మరి ఆయన సస్పెండ్ చేయడం, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే విచారణ పూర్తి కావడం, ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద జరిగిపోయినాయి. అందుకే అంటున్నాను రాజు దలుసుకుంటే దెబ్బలకు కొదవన అనేసి. మరి రాజేందర్ గారు నిజంగానే అవినీతి చేసి ఉంటే, భూ ఆక్రమణ పాల్పడి ఉంటే ఆయన మీద తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే. ఈ సమాజంలోని ప్రజానీకం ఎవరు కూడా దాన్ని కాదన్నారు. కానీ అంతకుముందు ఏవైతే అవినీతి ఆరోపణలు, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎవరి మీద అవుతున్నాయో, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు స్వయంగా కలెక్టర్ ఆయన మీద ఫిర్యాదు చేసింది, ఇప్పటి వరకు చర్యలు లేవు. మరి అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి గారు, మంత్రి మల్లారెడ్డి గారు, ఆయనైతే స్వయంగా ఫోన్లోనే బెదిరించిన సందర్భాలను మనం చూసినాం, విన్నాం. ఆయన గొంతు కాదు అని అంటాడు ఆయన. మరి ఆయన మీద కానీ ఇంచుమించుకి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన మంత్రివర్గంలోని ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి అదేవిధంగా జీవన్ రెడ్డి గారి మీద అయితే ఇసుక ఆరోపణలు, ఇసుక మాఫియా ఆరోపణలు, ఆయన లారీతో గుద్ది మనిషినే చంపిండని ఆరోపణలు వచ్చినాయి.
मरी आये मीद चर्यलु इला एनो मुख्यमंत्री अंश नय अक्रमास्तु एक्कडिकी आये अभी नोट लेक्किंचे मिशन नोट लेक्किंचे आ डब्बंतेमैंदि करोना को चाला मंदी विरालालु इच्चारु आ डब्बुलन्नी मोन्नटिकि मोन्न ఎమ్మెల్యేలు మీ పార్టీలోని టిఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు డ్రగ్స్ మాఫియా కేసులో ఇరుక్కున్నారు రేపో మాపో మంత్రులను ముగ్గురు మంత్రులను అరెస్ట్ చేస్తానన్నారు ఏరి మరి ఆ మంత్రులను ఎక్కడ దాచిపెట్టిండు కేసీఆర్ గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు డ్రగ్స్ మాఫియాలో ఉన్నారు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఏరి మరి ఆ ముగ్గురు మంత్రులే ముగ్గురు ఎమ్మెల్యేలు ఏరి ఎక్కడ దాచిపెట్టిండు కేసీఆర్ వాళ్ళను అదే రకంగా టీవీ సీరియల్ లాగా రోజు సిని ప్రముఖులందర్ని పిలిచిండ్రు వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు ఇక మొత్తం సిని పరిశ్రమ అంతా డ్రగ్స్ మయమైపోయింది మరి వాళ్ళందరూ కటకటాల్లోకి వెళ్తారన్నారు ఒక్కరు కూడా వెళ్ళలేదు మరి అంటే దీని వెనుక ఎవరి హస్తం ఉన్నది వాళ్ళు ఏమి ఏం తీసుకొని వాళ్ళని కాపాడారు అనే ప్రశ్న సమాజానికి ఎదురైతే ఉంటది మరి అదే విధంగా ముఖ్యంగా ఎవరైతే మాజీ అధికారులు ఉన్నారో ఈ మేదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేష్ గారు ధర్మారెడ్డి గారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టు టీవీలో చూపించింది అసలు వాళ్ళకున్న విశ్వసనీయత ఏంది ఇదే నాగేష్ గారు మరి భూ అవినీతి దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి సస్పెండ్ అయ్యింది ధర్మారెడ్డి గారు కూడా ఆయన రిటైర్మెంట్ లాస్ట్ రోజు ఒక భూ కుంభకోణానికి సహకరించిండు అనేది ఆరోపణ ఉన్నది మరి వీళ్ళ అభిప్రాయాన్ని మీరు తీసుకుంటున్నారంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి ఏవైతే వాళ్ళ లోపాయికారితనం ఉన్నదో వ్యక్తిగతంగా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కొరకు వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్నారు మీరు వాళ్ళకి విశ్వసనీయత లేదు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు మరి ఈరోజు రైతులు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే ఆయన విచారణ చేసిన కరెక్టే మరి నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంటే ఈ హకీంపేట అచ్చంపేట ఈ నర్సాపూర్ నియోజకవర్గానికి ఒక స్థానిక ఎమ్మెల్యే ఉంటారు మదన్ రెడ్డి గారు ఈ స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయా ఆ గ్రామస్తుల కష్టం వస్తే వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేకి వెళ్ళి ముందు మొరబెట్టుకుంటారు అయ్యా మా భూములు ఈ రకంగా కబ్జా గురవుతున్నాయి లేదంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు మీరు ఈ విషయం మీద మీరు చొరవ తీసుకోవాలని ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ అట్లాంటిది ఏం లేదు వీళ్ళందరూ డైరెక్ట్ పోయి సీఎంకే కంప్లైంట్ చేశారట అంటే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ పనిచేయడా ఆయన మీద నమ్మకం లేదా ఏంటి అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి దీని మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది మరి నిజంగా కూడా ఈ నర్సాపూర్ నియోజకవర్గంలోని అచ్చంపేట హకీంపేట గ్రామాల్లో భూ ఆక్రమణ జరుగుంటే ఈ స్థానిక ఎమ్మెల్యేగా స్పందించాలి నిజమే ఇక్కడ భూ ఆక్రమణ జరిగింది అది నాకు తెలియకుండా జరిగింది నా ప్రమేయం లేకుండా జరిగింది అని చెప్తారా లేదు నిజంగానే జరగలేదు ఇట్లాంటిది ఏమి జరగలేదు నా నియోజకవర్గంలో మంత్రి కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు నాకు తెలియకుండా నా రైతుల భూములను ఎవరిని ఆక్రమించుకునే ధైర్యం ఎవరికి లేదు అట్లాంటివి జరిగితే నేను చూస్తూ ఊరుకునే మనిషిని కాదు అని పారదర్శకంగా మరి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఒక భరోసా ఇవ్వవలసి ఉంటుంది రెండిట్లో ఏది జరిగిందో మీరు చెప్పవలసిన అవసరం ఉంటుంది మరి అంతేకాదు ఈ కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఎక్కని ఉన్నత శిఖరం లేదు మరి ఇక్కడున్న సుంతాలక్ష్మ కాంగ్రెస్ పార్టీలో నుంచి సుంతాలక్ష్మారెడ్డి గారు తనకు ఎలక్షన్లలో ఓడిపోగానే ఆమె భుజాల మీద మోసి ఆమెను ఆ స్థాయికి తీసుకోపోయిన ఈ కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి అధికార పార్టీ వైపు అధికారం కొరకు పోయింది కానీ ఆయన ఏదైతే హ్యాచరీస్ జమున హ్యాచరీస్ పెట్టినరో అప్పుడు అధికారంలో సుంతాలక్ష్మారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ఏం జరిగింది ఈమె కూడా స్పందించవలసి ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా స్పందించవలసిన అవసరం ఎంతో ఉన్నది ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా చెప్తూ ఉన్నాను విజ్ఞాపం విన్నవిస్తున్నాను ఎందుకంటే ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా ముందు ఉంటుంది నిజానికి నిజమైన ప్రతిపక్షం ఈ మీడియానే ప్రతిపక్షం కాబట్టి మీరందరూ వెళ్ళి మదన్ రెడ్డి గారిని అభిప్రాయం అడగండి ఏం జరిగింది అనేది
मरी राष्ट्र 90% बीसी एससी एसटी मैनारटी वर्ग तेलंगाना राष्ट्रम स्वराष्ट्र अन्यायमे एंत शातम एन मंत्रि पदों एन एमएलए सीट्लु मरी स्थानिक संस्थल बीसी रिजर्वेशन तग्गिंचिंरु ఈ రకంగా అడుగడుగునే కూడా మీరు బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల మీరు అన్యాయాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఇంతకు ముందు మంత్రి రాజయ్య గారు ఎస్సీ నేత ఆయన మీద కూడా వేట్ వేసిండు. ఆయన చేసిన వేట్ వేసిండ్రో కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు బీసీ మంత్రి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదగనివ్వదు. ఎదగనివ్వదు కూడా కాదు, బతకనివ్వదు. కాబట్టి ఇట్లాంటి భావజాలం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా ఈ రోజు స్పందించవలసిన అవసరం ఉంది. అంతే కాదు, మా ఉమ్మడి జిల్లాకు సంబంధించి మంత్రి హరీష్ రావు గారు స్పందించాలి. ఎందుకంటే మీ యొక్క ఉద్యమ సహచరుడు ఆయన ఏందో మీకు తెలుసు. అంతే కాదు, చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మిమ్మల్ని ఒక మంత్రిగా కాదు తెలంగాణ ఉద్యమకారుడిగా చూస్తారు. కేసీఆర్ గారి అంత స్థాయి ఉన్న నాయకుడిగా మిమ్మల్ని చూస్తారు. కాబట్టి మరి ఈ సంఘటన మీద మరి మంత్రి గారు కూడా స్పందిస్తారని ఒక నమ్మకం పెట్టుకున్నాం. మరి అదేవిధంగా మండలాలలో కూడా మండల స్థాయిలో కూడా ఎక్కడికక్కడ భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. శివంపేట మండలంలో చాలా భూ ఆక్రమణలు ఉన్నాయి. మరి అదేవిధంగా ధర్మారం భూములు కొల్చారం మండలంలో కూడా కొన్ని మరి గణపూర్ ఆయకట్ట ప్రాంతంలో భూ ఆక్రమణలు జరిగినాయని ఆరోపణలు ఉన్నాయి. టోటల్గా ముఖ్యమంత్రి గారు మీరైతే ఏదైతే మరి భూములు ఆక్రమణకు గురవుతున్నాయని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా ఒక మీరు విచారణ జరిపించండి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ ఎన్ని అన్యాక్రాంతమైనవి ఏంది అనేది మీరు సమగ్ర కుటుంబ సర్వే జరిపినారు కదా, మరి అప్పుడు ఏవైతే వివరాలు తీసుకున్నారో దాని ప్రకారం అట్లా అదేవిధంగా ఈరోజు సమగ్ర భూ చట్టాలను కూడా మీరు తీసుకొచ్చి విచారణ జరిపిస్తే బాగుంటుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అంటే మీ మంత్రివర్గంలో ఒక ధిక్కార స్వరాన్ని మీరు భరించలేరు, ప్రశ్నించే గొంతుకని మీరు భరించలేరు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఈ తెలంగాణ జెండాకు మేమందరం కూడా వారసులమే అని ఎవరు యజమానులు కాదు, అందరం కూడా మేము అందరం యజమానులమనే మాట మాట్లాడిండ్రు. అదేవిధంగా సంక్షేమ పథకాల మీద మరి పల్లెరు లేకుంటే పండ వండినట్టు కాదు, ఈ సంక్షేమ పథకాలు మనము ఏదో వాళ్లకు దానం చేస్తున్నట్టు ధర్మం చేస్తున్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి పనికిరావు అని చెప్పిండ్రు. ఈ మాటలను మీరు భరించలేకపోయినరు. అదేవిధంగా ఏవైతే ఇప్పుడు అందరు అనుకుంటున్నారో, మీరు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకున్న సందర్భంలో మీ మంత్రివర్గం నుంచి ఒక ధిక్కార స్వరం ఉండకూడదు, ఒక ఉద్యమకారుడు ఉండకూడదు. మొత్తం కేసీఆర్ గారు చెప్పినట్టుగానే వెన్నెముక లేని నాయకులు, మరి తమ అస్తిత్వం లేని నాయకులు, వాళ్ళ స్వప్రయోజనాలు చేసుకునే నాయకులు, వాళ్ళ ఆస్తులను కాపాడుకునే నాయకులు, అక్రమాలు చేసే నాయకులు మీ చుట్టూ ఉండాలి, మీ చెప్పు చేతుల్లో ఉండాలి, మీ గుప్పట్లో ఉండాలి అనే నాయకులు మాత్రమే మీ మంత్రివర్గంలో ఉండాలి, మీ పార్టీలో ఉండాలనే ఒక దుర్మార్గమైన చర్య జరుగుతున్నది. కాబట్టి ప్రతిపక్షాలుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజలందరినీ ఒక్కటే కోరుతున్నాం. అన్యాయం ఎవరు చేసినా అన్యాయమే, అక్రమాలు ఎవరు చేసినా అక్రమాలే, దాన్ని ఎవరం సమర్థించం. కానీ ముందు ఆరోపణలు వచ్చిన వాళ్ళందరినీ ఏమో కడుపులో పెట్టుకొని కాపాడుకొని ఈరోజు మరి ఈ మంత్రి గారి మీద మరి ఆరోపణలు రాగానే వెంటనే చర్యలకు పూనుకోవడం వెనుక ఈయన ఉద్దేశం ఏంటి అనేది మాత్రం ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ ఉన్నాను.